పై మీరు పోటీ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకుంటామని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరే పోటీ చేయండి. ముందు తమరు 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల కూడా భీమవరం పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో గెలిస్తే గాజువాక వెళ్ళిపోతారని అక్కడన్నా, గాజువాకలో పోటీ చేస్తే భీమవరంలో గెలిస్తే భీమవరం వెళ్ళిపోతారన్నారు. కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీకు అందుబాటులో ఉండరు కదా, మీకు మంచి చెడు ఎవరు చూస్తారని అడిగారు. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రజలందరికీ చెప్పాను, జనసేన పార్టీ గెలిపించండి, మీ అందరి ఇంట్లోని పెద్ద కొడుకులా ఉంటారు, రాత్రి పగలు గ్రామాల్లోనే పల్లె నిద్ర చేస్తామని చెప్పి ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మళ్ళీ మేము తెలియజేస్తాం, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నాం. వారు రాష్ట్ర నాయకులు కాబట్టి, రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి వారు అందుబాటులో లేకపోయినా మేము మీ బిడ్డల్లాగా రాత్రి పగలు ఇదే రకంగా ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ రాత్రి పగలు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేకపోయినా మేము అందుబాటులో ఉంటాం, మీ కష్ట సుఖాలన్నీ మేము పాల్పంచుకుంటాం జనసైనికులు మేమని చెప్పేసి సందర్భంగా మేము వాగ్దానం చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు స్పందించండి, ఎందుకంటే మేము సామాన్యులు, డబ్బుకు సామాన్యులం కానీ పనిలో సామాన్యులం కాదు, మేము కష్టంలో సామాన్యులం కాదు, పనికి కష్టపడడానికి మమ్మల్ని మించిన నాయకులు కానీ ఇక్కడ జన సైనికులు లాంటి వాళ్ళు కానీ ఏ పార్టీలో లేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే 4 రోజులైంది నా భార్య నేను ఆమె నిరాహార దీక్ష, తనకి షుగర్ లెవెల్స్ 60లోకి పడిపోయి నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది, తనకి థైరాయిడ్ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మీరు తొందరగా స్పందించకపోతే 4-5 రోజులు కానీ మేము మరణించడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు స్పందించండి, జగ్గంపేట నియోజకవర్గంలో మీరు పోటీ చేయండి. లేని పక్షంలో ఆ దుర్మార్గుడు సీటు ఇచ్చారు, ఒకరు తప్పించి మరి మంచి సేవ ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తికి ఇవ్వని సీటు మేము అమలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మేము చెయ్యము కాక చెయ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. Thank you.